ప్రేమ యుద్ధం కంటే కూడా చాలా ప్రమాదకరమైన ఒక ఫీలింగ్. ప్రేమ కోసం యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు, త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ భూమి మీద యుద్ధాల వల్ల చనిపోయిన వాళ్ళకంటే ప్రేమ వల్ల చనిపోయిన వాళ్ళే ఎక్కువ. ప్రేమ కోసం చచ్చినా తప్పులేదు, చంపినా తప్పులేదు. అంత చేసినా కూడా ప్రేమ మనకి దక్కుతుందనే నమ్మకం లేదు. అది తెలిసి కూడా ప్రేమించకుండా ఉండలేం, ఎందుకంటే తెలీదు. తన్ని నేను ఎంతగానో ప్రేమించాను, కానీ రోజురోజుకి తను నాకు దూరం అయిపోతుంది, వేరే మనిషికి దగ్గరవుతోంది. మనం ప్రేమించిన అమ్మాయిని వేరే వాడితో చూడడం కంటే నరకం ఇంకొకటి ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? నా అదృష్టం ఇంతనని సరిపెట్టుకుని తన్ను త్యాగం చేయాలా? తన కోసం యుద్ధం చేయాలా?
గుడ్ మార్నింగ్. ఆఫీస్కి వెళ్తున్నారా? ఎవరెప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, అవన్నీ నీకెందుకు? డస్ట్బిన్ క్లీన్ చేసావా? ముందా పంచుడు, స్టూపిడ్ ఫెలో. బ్రేక్ఫాస్ట్ చేసావా? బుజే బుజే. బా, ఏంటి, ఎందుకు అలా ఉన్నావు? తల పగిలిపోతుంది సంజు. అంత తాగేవా? లేదు సంజు, నేను అసలు తాగట్లేదు. 1 మంత్ నుంచి ఫ్రీక్వెంట్గా హెడ్ఏక్ వస్తుంది, ఎందుకో తెలియట్లేదు. డ్రైవర్, హాస్పిటల్కి పోని. ఇప్పుడు ఎలా ఉందండి? నెల రోజులైంది, ఇంకా నా మీద కోపం పోలేదా? నా వల్ల కావట్లేదండి. ఆ అపార్ట్మెంట్లో పనిచేయడం చాలా కష్టంగా ఉంది. 2 ఏళ్ళు అయింది జాయిన్ అయ్యి, ఇంతవరకు ఎవరికి నా పేరు కూడా తెలీదు. వాచ్మ్యాన్ 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 ఏం పనిచేస్తున్నందుకు డబ్బులు ఇస్తున్నారు అడుక్కుంటున్నానా? ఆఫీస్కి వెళ్తున్నారు అన్నందుకు స్టూపిడ్ ఫెయిల్ అని తిట్టింది. ఒళ్ళు పొగరు, ఎంతైనా నీ కూతురే కదా. ఎరా, మేము మనుషులు కదా, మేము ప్రేమించకూడదా? ఆ సంజు గారు ఛాన్స్ దొరకడం వల్ల నీ కూతుర్ని నీ ఇంట్లోనే నువ్వు ఉన్నప్పుడే ఏంపికో 9 ఇంటికల్లా దొబ్బి తిని పడుకున్నాడు ముసలు నా కొడుకు. కూతురు ఎవరితో దొరుకుతుంది, ఏం చేస్తున్నాయి అక్కర్లేదురా నీకు? చూసుకోవా చెత్త నా కొడక. ఎంత ఛాన్స్ ఉన్నా ఈరోజు వరకు నీ కూతురు టచ్ చేయలే. దాంతో నిజమైన లవ్ అంటే నీకు విషయం తెలుసా? నీకు లేనప్పటి నుంచి నీ కూతురా సంజు గంట అచ్చని ఇవ్వట్లా. ఈ విషయం తెలుసుంటే నెల రోజుల ముందు ఏంటరా, 1 సంవత్సరం క్రితమే తోస్తుండేవాడిని. బాయ్ సంజు. నేను రానా? వద్దు సంజు, బాగా టైర్డ్గా ఉంది. ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తున్నావు. డాడీకి అలా జరిగిన దగ్గర నుంచి
నా మనసేం బాగాలేదు సంజు, కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. ఓకే థ్యాంక్స్.
నీ కూతురికి బుద్ధి లేదురా. నేను తప్ప ఊర్లో అందరూ కావాలి. ఇవన్నీ టైంపాస్ పురంలే, నాలాగా నిజవనపురం కాదు. ఎప్పటికైనా నీ కూతురికి నేనే దిక్కు. ఇంతవరకు ఎంత అవకాశం వచ్చినా నీ కూతురు నేను చేయలేదురా. కానీ ఈరోజు రాత్రి నానా, ఇప్పుడు ఎలా ఉంది? ఇంట్లోనూ లేకుండా ఒక్కదాన్నే బోర్ కొడుతుందన్నా. చాలా మిస్ అవుతున్నా నానా. యాక్చువల్లీ నీకు విషయం చెప్పాలి. సంజు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాకు తెలుసు నీకు సంజు అంటే ఇష్టం లేదని, కానీ తను ఇదివరకులా కాదు నానా. చాలా మారిపోయాడు. నన్ను బాగా చూసుకుంటాడు. తనకి యుఎస్లో జాబ్ వచ్చింది. ఒక 10 డేస్లో వెళ్ళిపోవాలి. వెళ్ళేలోపే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. నువ్వు కూడా మాతో వచ్చేనానా? అక్కడ ట్రీట్మెంట్ ఇంకా బాగా చేస్తారంట. లైఫ్లో నీ మాట ఎప్పుడు కాదని లేదన్నా. ఈ ఒక్కసారికి నన్ను అర్థం చేసుకో ప్లీజ్ నాన్నా. మనం ప్రేమించిన వ్యక్తి మనల్ని తిరిగి ప్రేమించకపోతే చాలా బాధగా ఉంటుంది. అదే వ్యక్తి శాశ్వతంగా దూరం అయిపోద్దంటే ఎలా ఉంటుందో తెలుసా? ఊపిరి ఆగిపోతున్నట్టుంటదరా.
players here this evening. Now, I would suggest he's either got to find the block hole or he's got to go in short, but third man is up inside the circle. Well, he is, but he's also a catcher, I reckon, Ross Taylor. He's a catching chance. No, there's a third man back there, and yeah, Ross Taylor is more in a fly slip, yeah. So with short ball still on. The ramp, yeah, I agree. That's a possibility. Certainly not the half volley. That's the one. Now then, this could be out. Game over. Oh no, has he dropped it? He has dropped it. Ross Taylor was running to him as if he'd held it. So Hamish Bennett puts one down. I don't think he picked it up because he was a little bit slow to start for the catch. Probably didn't sight it in the background of the crowd. Tell you what, it wasn't a bad effort. It was a good effort to get enough bat on it like that. He just needed to get it finer. He was hanging back. He was on the back foot. He was hanging back to the ropes, thinking defensive. And so he just couldn't get in far enough, but he got a good hand on it. Just lost it at the last minute. Ooh. I still think put a good fieldsman down there, though. It's a critical position. Hello? And somehow Jadeja jumped the hurdle and gets back on strike. So Alan's done a good job here. He's given them a chance. They're still in this. 20 from 8. Jadeja should be expecting a shot. Delivery now. నాకు కాల్ చేద్దని ఎన్నిసార్లు చెప్పాను సార్ మీకు. ఆల్రెడీ నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను సార్. రిజైన్ చేసిన తర్వాత కూడా ఎందుకు సార్ ఇలా టార్చర్ చేస్తున్నారు? ఇంకెప్పుడు నాకు కాల్ చేయకండి. ఎందుకంత సీరియస్ తీసుకుంటున్నావు? ఎలాగో యుఎస్ వెళ్ళిపోతున్నాం కదా, లైట్ తీసుకో. ఏ 11 అవుతుంది, ఇంకెంతసేపు? అమ్మా, నీ ఆఫీస్ అంటే త్వరగా అయిపోద్ది. నేను ప్రాజెక్ట్ మేనేజర్, నాకు ఎన్ని పనులు ఉంటాయి? 10 మినిట్స్లో వస్తున్నాను, పెట్టాయి. సరే సరే, త్వరగా రా. ఇక్కడేం చేస్తున్నావు?
మా సంజు ఫోన్ లిఫ్ట్ చేయి. నాకు అర్థమైపోయింది బుజ్జి, మనం కలిసి బతకలేం, కలిసి చచ్చిపోతామా?
Yeah.